రేపు ఆదివారం రోజున ఇలా ఈ ఒక చిన్న మూటని కట్టి ఈ ప్రదేశంలో పెట్టండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు విపరీతంగా పడుతున్న కష్టాల నుంచి కూడా సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనం ఆదివారం తిథి రోజున ఏ ఉపాయం చేసుకోవాలి, ఎలా మూటని కట్టుకుంటే మనకు ఉండే కష్టాలు సమస్యలు తీరుతాయో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా మనము ఏంటంటే రేపు మనకు ఆదివారం తిథి, చాలా వరకు కూడా ఏంటంటే ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న మూట, అంటే మనం చెప్పుకున్నాం కదా ఈ మూటని మనం కట్టుకోవాలనేసి, అలా మనం మూటని కట్టుకుంటే మనకు ఎంత పెద్ద సమస్య కానీ ఎంత పెద్ద కష్టం కానీ భరించలేక ఇబ్బందులు ఎక్కువగా మనం పడుతున్నప్పటికీ కూడా వాటి నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. అది ఎలా చేసుకుంటే మనకు ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. చాలామంది కూడా మనం ఇంట్లో, మనం కూడా ఒక్కొక్కసారి, చాలామంది ఏమో కానీ మనం కూడా ఏంటంటే విపరీతంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. కష్టాలంటే కనుక అనుకోకుండా ధనానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి, పిల్లలు మన మాట వినకుండా ఉంటూ ఉంటారు, ఇంట్లో ఉన్నట్టుండి ఒక్కటేసారి ఏంటంటే మొత్తం గందరగోళం అయిపోతూ ఉంటుంది. అంటే సమస్యలతో పాటు గొడవలతో పాటు అనేక రకాల కష్టాలు అనేవి విపరీతంగా వచ్చి పడుతూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది నుంచి మీరు సులభంగా బయటపడాలంటే ఆదివారం రోజున చక్కగా రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉపాయం చేయండి. దీన్ని చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో సమస్యలు అనేవి ఉండవు. అంటే సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి. విపరీతంగా మీరు ఒకవేళ కష్టాల్లో ఉండి అంటే బాధపడుతున్నప్పటికీ కూడా ఆ కష్టం నుంచి చాలా ఈజీగా బయటపడే ఉపాయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కేవలం ఇది ఆదివారం తిథి రోజున మాత్రమే చేసుకోవాలి. అంటే ఆదివారం రోజు సాయంత్రం చేసుకుంటే మనము ఈ యొక్క ఉపాయము చక్కగా తెల్లవారేసరికి తప్పక కాస్త అంటే ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కాస్త ఫలితాన్నైనా సరే మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపాయానికి కావలసింది పెద్దగా ఏమీ లేదండి, మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసేసుకోవచ్చు. ఇందులోకి మనకు కావాల్సింది ఖచ్చితంగా ఒక రెడ్ కలర్ క్లాత్ కావాలి, పట్టిక కావాలి, అలాగే కాకుండా 5 ఎండుమిరపకాయలు కావాలి, అలానే కాకుండా నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కావాలండి. నల్ల నువ్వులు మన ఇంట్లో ఉంటాయి, ఎండుమిరపకాయలు మన ఇంట్లో ఉంటాయి, పట్టిక మనం ఏంటంటే కనుక ఆలం అంటూ ఉంటారు పట్టిక బెల్లం అని, అదేంటంటే బయట మార్కెట్లో మనకు చాలా ఎక్కువగానే లభిస్తూ ఉంటుంది, చాలా వరకు కూడా దొరుకుతూ ఉంటుందన్నమాట. దాన్ని తెచ్చుకొని ఈ ఉపాయం అనేది చెయ్యండి. మీరు ఏ ఆదివారం చేసినా సాయంత్రం పూట చేసేసుకోండి. తప్పక మీకు ఎలాంటి ఎంత పెద్ద కష్టం ఉన్నా సరేనండి, దాని నుంచి మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా పట్టిక ఏంటంటే చాలామంది కూడా దిష్టి తగలకుండా, ఇంట్లోకి చెడు రాకుండా, ఎలాంటి నెగిటివ్ అనేది రాకుండా, అలానే కాకుండా మన ఇంట్లోకి ఎవరెవరు వస్తూ ఉంటారు మనం కూడా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం కాబట్టి మన ద్వారా వచ్చే వారి ద్వారా ఇంట్లోకి ఎలాంటి చెడు కూడా ప్రవేశించకూడదని చాలామంది కూడా ఏంటంటే పట్టికకు చక్కగా కుంకుమతో పసుపుతో బొట్లు పెట్టి ఎరుపు రంగు గుడ్డలో కట్టేసి చక్కగా ఇంటి సింహద్వారంపై వేలాడదీస్తారు. అలా తీసుకుంటే ఇంట్లోకి ఎలాంటి చెడు రాదని వారు భావించుకొని ఆ పరిహారం చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కూడా పట్టికని ఖచ్చితంగా తీసుకోండి. పట్టిక ఉండాలండి, పట్టిక లేకుండా పరిహారం మాత్రం మీరు చేయకూడదు. అలానే కాకుండా ఇక ఎండుమిరపకాయల గురించి మనందరికీ తెలిసిందే, ఎండుమిరపకాయలు 1-5 తీసేసుకోండి. అలానే నల్ల నువ్వుల గురించి మనందరికీ తెలిసిందే, ఎలాగంటే కనుక ఇవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి చెడుని లాగేసుకునే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కావున ఏంటంటే ఇవి కూడా, అంటే ఈ మూడు కూడా ఏంటంటే చాలా అద్భుతమైన పదార్థాలుగా అంటే మనం చెప్పుకోవచ్చు. మూడు కూడా చాలా అద్భుతమైన వస్తువులుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా మనని చెడు నుంచి బయటపడేయడానికి, కష్టం నుంచి మనం త్వరగా గట్టెక్కించడానికి, అలాగే కాకుండా కష్టాలు రాకుండా అడ్డుకోవడానికి కూడా ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అంటే ఈ మూడు పదార్థాలు, ఈ మూడు వస్తువులు మనకు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే ఈ మూడు పదార్థాలు కూడా చాలా అద్భుతంగా మనకు అంటే ఇవన్నీ కూడా మనకు చాలా వరకు ఉపయోగపడతాయి. అలాగే కాకుండా మనం చేసే కొన్ని పరిహారాలలో వీటిని మనం వాడుతూ ఉంటాము. ఇవన్నీ ఏంటంటేనండి శక్తిని కలిగి ఉంటాయి, చాలా వరకు కూడా విపరీతంగా ఒక శక్తిని ఆకర్షణగా ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ఉపాయం మనం చేసుకుంటే మనకు అంటే మనం చెప్పుకున్నాం కదా ఎక్కువగా మన కష్టాలు వస్తున్నప్పటికీ అది ధనానికి సంబంధించింది కానీ లేదంటే ఇంట్లో గొడవల పరంగా కానీ, ఇంట్లో సమస్యల పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు మనపై చేసే ఎలాంటి చెడు ప్రయోగాలైనా సరేనండి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ ఉపాయం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఎందుకు నమ్మండి నమ్మండి అంటూ ఉంటారంటే కొంతమంది ఏంటంటే చాలామంది కూడా అండి ఏదో చేశారంటే చేశారులే అన్నట్టు కాకుండా కొంచెం మన సంకల్పం చెప్పేసి కూడా చేసుకున్నామనుకోండి ఖచ్చితంగా మనకు అద్భుతమైన ఫలితాలు
కష్టాలు వస్తాయి. అలానే కాకుండా మనం ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద కష్టమైనా విపరీతంగా కష్టాల కూబిలో మనం కూడుకుపోయినా వాటి నుంచి మనం మెల్లిమెల్లిగా బయటికి రాగలుగుతాం. అంతేకాని ఈరోజు మనం పరిహారం చేసుకుంటే రేపే మనకు మంచి జరుగుతుందని కాదు, అలానే కాకుండా ఏంటంటే మొత్తమే మనకు ఫలితం రాకుండా ఉంటుందని కూడా కాదండి, ఖచ్చితంగా ఫలితం పొందగలుగుతాం. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మనకు ఫలితం అయితే రావడం జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మీరేంటంటే రేపు ఆదివారం రోజు చక్కగా సాయంత్రం పడుకునే అంటే సాయంత్రం అండి 6 గంటల సమయం, లేదంటే మీ వీలుని బట్టి మీరు 9-10 గంటల సమయంలోనైనా సరే చేసేసుకోవచ్చు. మీరు దీనికంటూ ఆహార నియమాలు లేవు కాబట్టి డైరెక్ట్గా దీన్ని చేయొచ్చు. మనం మన పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఎక్కడైనా సరే ఏ ప్రదేశంలోనైనా సరే చేయాలి. కానీ దీన్ని మాత్రం ఇంట్లోనే ఉంచుకోవాలి రాత్రంతా కూడా. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచేయండి, అది పాతది కానీ కొత్తది కానీ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న అనంతరం ఏంటంటే కనుక అందులో ఒక 5 ఎండుమిరపకాయలు పెట్టండి, కాస్త పటిక ముక్క. ఎంత అంటే కనుక కొంచెమైతే సరిపోతుందండి, మరీ అంత ఎక్కువగా అవసరం లేదు. కాస్త ఒక పటిక గడ్డని తీసేసుకోండి, చాలా అంత చిన్నగా ఉండకూడదు, మరీ అంత పెద్దగా ఉండకూడదు. ఒక కొంచెం మీడియం సైజు కొంచెం తీసేసుకోండి, సరిపోతుంది. ఇంకా అనంతరం ఏంటంటే కనుక నల్ల నువ్వులు కాస్త 1/2 స్పూన్ అన్ని తీసుకోండి. తీసేసుకొని ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఒక మూటలాగా కట్టండి. కట్టిన తర్వాత దీన్ని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. చెప్పుకొని మీ ఇంట్లో ఒక గదిలో పెట్టుకోండి, ఒక మూలన పెట్టాలి. అంటే మీకు హాల్ ఉంటే హాల్లో పెట్టుకోండి, హాల్ లేకపోతే ఒకటే రూమ్ ఉంటే ఒకటే రూమ్లో పెట్టుకోండి. కానీ మనకు ఉండే మెయిన్ ఏదైతే ఉంటుందో, అంటే మనం గది కూర్చునే గది కానీ మనం ఉండే గది కానీ ఏదైతే మెయిన్ ఉంటుందో అక్కడ మనం దాన్ని పెట్టుకోవాలి. ఆ మూటని రాత్రంతా కూడా అలాగే ఉంచవచ్చు. లేదు అలా మాకు అనుకుంటే మనము డైరెక్ట్గా మనకు పూజ గది ఉంటుంది కదా, ఆ పూజ గదిలో ఒక మూలను మనం పెట్టుకోవాలి. అలానైనా సరే మనం పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకొని కూడా ఈ ఉపాయాన్ని ఈ పరిహారాన్ని మనం పాటించుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు పెట్టిన తర్వాత రాత్రంతా కూడా దాన్ని ఇంకా మర్చిపో సోమవారం ఉదయం మనం ఎలాగో లేస్తాం కదా, అంటే రాత్రి మనం 6 గంటల సమయంలో పరిహారం చేసుకున్నాము, పెట్టుకున్నాము, సంకల్పం చెప్పుకున్నాము, అవసరం కోసం చేసుకున్నామని చెప్పుకున్నాము. అలానే కాకుండా ఇంట్లో ఫలానా కష్టం ఉంది, ఈ కష్టం ఖచ్చితంగా తీరిపోవాలి, ఈ కష్టానికి మాకు తప్పక అంటే ప్రతిఫలం అంటే మనకు ఆ కష్టం ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియాలనేసి మనం సంకల్పం చెప్పుకొని ఆ మూటని కట్టేసి మన ఇంట్లో రాత్రి కూడా మన ఇంట్లో ఉంచుకోవాలండి. అలా రాత్రంతా కూడా మన ఇంట్లో ఉన్న తర్వాత మనం ఉదయం లేస్తాం కదా, అంటే ఆదివారం రోజు రాత్రి పెట్టుకున్నాము, సోమవారం రోజు ఉదయం లేచిన తర్వాత మనము చక్కగా శుచిగా ఇక మన పనులు చేసుకొని మనం దీపం పెట్టుకొని అనంతరం ఏంటంటే ఆ మూటని తీసుకెళ్ళాలి. ఎక్కడికంటే కనుక రావి చెట్లు ఉంటాయి కదా, రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టు మొదట్లో దీన్ని వదిలేసి రావాలి. మనం వదిలేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదండి. వెనక్కి తిరిగి చూసామనుకోండి మనం ఏదైతే పరిహారం చేశాం కదా దానికి ఫలితం అనేది రాదనమాట. వెనక్కి తిరగకుండా అంటే వెనక్కి తిరిగి చూడకుండా మనము రాత్రంతా పెట్టుకున్న ఈ మూటని తీసుకెళ్ళి మనం రావి చెట్టు మొదట్లో వదిలేసి మనం వెనక్కి తిరగకుండా రావాలి. అది మనకు ఊరు బయట ఉన్నా లేదంటే ఒక ప్రదేశంలో ఉన్నా అక్కడికి వెళ్ళి ఇక అది చెట్టు మొదట్లో వదిలేసి రండి. మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు, చాలా ఈజీగా అక్కడ వదిలేసి వచ్చామంటే సరిపోతుంది. అది ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడ పడిపోయినా మనకు ఇంకా సంబంధం ఉండదనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే చెడు ఏర్పడి మనని ఇబ్బంది పెడుతుందో, మన సమస్యల్ని తెచ్చిపెడుతుందో అంటే కష్టాన్ని తెచ్చిపెడుతుందో, మన ఇంట్లో చాలా వరకు కూడా ధనానికి కూడా అంటే సమస్యలను తెచ్చిపెడుతుందో, దాని నుంచి మనం సులభంగా బయటపడడానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. దీన్ని మనము ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, కానీ కేవలం ఆదివారం మాత్రమే చేయాలనేసి శాస్త్రం చెబుతుందండి.